సార్ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటారు సార్? తెలంగాణకు. తెలంగాణకి ఎందుకు వెళ్ళాలనుకుంటారు? తెలంగాణ అంటే కొన్ని మంచి పనులు చేసినా కాబట్టి వేయాలనుకుంటున్నాను. వాటర్కి మళ్ళా జాబ్ల గురించి చాలామంది టెంపరీ వాళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళకు పర్మనెంట్ కొంచెం చేసిన వాళ్ళ కొంచెం నీట్ చేసిన పనులు మంచిగా చేసిన వాళ్ళు. నా పేరు సంయుక్త, నేను మాస్టర్స్ చేసినాను ఇంజనీరింగ్ లో, కానీ ఇక్కడ క్లీనినెస్ మాత్రం లేదు. స్వచ్ఛ భారత్ అంటారు, ఆ భారత్ అంటారు, కానీ ఎంత ఇంప్లిమెంట్ చేసినా కూడా అది మళ్ళీ అక్కడ అట్లాగే ఉంటుంది. అప్పుడు కనిపిస్తారు వాళ్ళు అంతే క్యాంపెయినింగ్ అప్పుడు, మళ్ళీ ఒక్క ఎమ్మెల్యే కాదు ఒక్క ఎంపీ కూడా రారు ఇక్కడ సైడ్. వేస్ట్ ఆఫ్ టైం పుట్టింగ్ ది ఓట్స్ ఫర్ దెమ్, వేస్ట్ ఆఫ్ టైం పుట్టింగ్ ది ఓట్స్ ఫర్ దెమ్. మా ఓట్ వాళ్ళకి వాల్యూ కావాలంటే ఏదన్నా ఒకటి ఇంప్లిమెంట్ చేసి అసలు ఇక్కడ వస్తారు ఎవరు, మాకు ఏ ఎమ్మెల్యే వచ్చింది కూడా ఎవరు గెలిచింది కూడా తెలియదు మాకు. వాటర్ అయితే ఒకటి, డ్రింకింగ్ వాటర్ రావదు, ఐ మీన్ లైక్ వస్తుంది అన్ని డ్రైనేజ్ వాటర్ ఫస్ట్ డ్రైనేజ్ వాటర్ వస్తుంది తర్వాత అది. అసలు డ్రైనేజ్ బాగుండదు, నీట్నెస్ లేదు, ఏమి లేదు చింతల బస్తీలో మాత్రం. మనం పెట్టి మేము ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు సరౌండింగ్స్ క్లీన్ చేసుకోండి, మీరు చెక్ చేసుకోండి, మా సరౌండింగ్స్ మేమే క్లీన్ చేయించుకుంటాం. మళ్ళీ డబ్బులు పెట్టి జిఎస్ఎంసీ వాళ్ళని పిలిచినా కూడా మళ్ళీ వాళ్ళకి మనం డబ్బులు ఇస్తాం, ఎందుకంటే వాళ్ళు కొంచెం డర్టీ వర్క్ అంటే అది ఎవరు చెయ్యం కదా, మనమైతే వెళ్ళి ఆ డ్రైనేజ్ లో దిగలేం కదా మ్యాన్ హోల్ లోపల, వాళ్ళే వెళ్తారు వాళ్ళే చేసుకుంటారు. తీసుకో ఎంసీఎస్ వాళ్ళది ఒకటి బాగాలేదు, వేస్తే ఏం చేసాడు సంచిలో తీసి మళ్ళీ అందులోనే పడేసి వెళ్ళిపోయినరు, అందులోనే పడేసి వెళ్ళిపోయినరు అనమాట. తీయి మన్నందుకు తీసి బయటపడే అంటే పడేయలేదు, అందులోనే పడేసి వెళ్ళిపోయారు. అట్లాంటివి ఉన్నది అనమాట గవర్నమెంట్. కేటీఆర్ ఏం చేస్తుండే ఏం అర్థమైతలేదు, కేటీఆర్ ఏం చేస్తుండే ఏం అర్థమైతలేదు. మా దగ్గర మాత్రం అసలు ఒక ఎంపీ ఎవడో కూడా తెలియదు మాకు, అసలు ఎవరనే తెలియదు. అసలుకి ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఒక మొహం కనిపిస్తే మళ్ళీ ఒక 5 ఏళ్ల తర్వాత ఆయన మొహం కనిపిస్తుంది మాకు. ఏమీ లేదు ఇక్కడ, అసలు నీట్నెస్ ఏ లేదు. ఎంట్రన్స్ లో చెత్త చూసారు కదా, గుడి దగ్గర అంత చెత్తకుండి, మొత్తం చింతల బస్తి మొత్తం చెత్తకుండి, నీట్నెస్ ఏ లేదు చెత్తకుండిలా, గల్లీ 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 చెత్త. వాటర్ ప్రాబ్లం అయితే చెప్పొద్దు, వాళ్ళని నల్ల వచ్చినప్పుడు చూపిస్తే వాళ్ళని ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళని వాళ్ళని తాగమనండి, అప్పుడు తెలుస్తుంది మా ప్రాబ్లం. అందరి దగ్గర ఇదే ప్రాబ్లం ఉంది, ఆయన వేస్ట్ అంటే వేస్ట్ అనమాట. నేనైతే అసలు మా ఇంట్లో ఎవ్వరు వేయదలుచుకోలేం, మా దగ్గర 15 ఓట్లు ఉన్నాయి మా ఇంట్లో, మేము ఎవ్వరికి వేయదలుచుకోలేం. వెయ్యలేము అసలు ఏం చేస్తున్నాం. మేము ఈసారి మాత్రం ఎవరు వస్తే వెయ్యము, కంపల్సరీ వెయ్యం, కంపల్సరీ వెయ్యం. మేము పక్క వాళ్ళందరం డిసైడ్ అయిపోయినాం ఈసారి, ఈసారి వేయదలుచుకోలేం మేము. బస్తీవాసులు కానీ మా ఈ లేని మాత్రం, మేము పక్కింటి మా కజిన్స్, మా కంబైన్డ్ ఫ్యామిలీ. నేను చెప్తున్నా కదా 20 మెంబర్స్ 25 మెంబర్స్ వెళ్తాం మేము, మేము వెయ్యము. అసలు చింతల బస్సులు ఒకసారి వచ్చి చూడమని చెప్పండి, గల్లీ గల్లీ గల్లీస్ అంటే ఎంత అసహ్యం అంటే చెత్త చెత్త చెత్త. ఏమీ దోమలు, దోమలకు ఒక్కసారి వస్తాడు 2 మంత్స్ 3 మంత్స్ దోమల మంది వస్తాడు, డబ్బులు కూడా ఇస్తాము, డబ్బులు తీసుకొని కొట్టు బాబు అంటే అట్లా కొట్టారు దోమల మంది. నా పేరు వాణి అండి, దోమల మంది వేయరు. ఏమీ లేదు అసలు, నీట్నెస్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్నెస్, వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం. నిండి నిండిందనుకో సంచిలో తీస్తారు, తీసుకెళ్ళి అక్కడ ఎంసీహెచ్సి దగ్గర పడే అంటే మళ్ళీ అందులోనే పడేసి వెళ్తున్నారు, తీసిన దాంట్లో వాడిని వేస్తున్నారు, అందులోనే వేసిపోతున్నారు. అంటే ఏమైనా కామన్ సెన్స్ ఉండాలి, మనుషులు ఉండలేరా? వాళ్ళని వచ్చి ఉండమనండి ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళని బస్తులు ఒకరోజు, వాళ్ళని వచ్చి ఉండమనండి ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళని బస్తులు ఒకరోజు. తెలుస్తుంది వాళ్ళకు ఆ వాటర్ తాగమని చెప్పండి, తెలుస్తుంది. ఏం మంచి వస్తారు, ఏంటి చెప్పిస్తారు, మంచినీళ్ళు వస్తున్నాయి, మోరి నీళ్ళు వస్తున్నాయి, అన్ని పిల్లలకు జాండీస్ వస్తున్నాయి, బీమార్లు. కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు వచ్చి పట్టించుకుంటలేరు, ఎవరు వస్తలేరు, ఎవరు పట్టించుకుంటలేరు వాళ్ళు. ఇంకా వాట్సాప్ లో కంప్లైంట్ ఇస్తున్నాం మేము, దాంట్లో ఏమన్నా దాంట్లోనే ఇస్తున్నాం. దోమలు ఒకటి వచ్చి డెంగ్యూ ఫీవర్, ఎవరు ఏ లీటర్ వచ్చి ఏం చేస్తుండ్రు, ఎవరికి ఎంత కావాలి ఒట్లు, ఎవరు ఎవరికి వెయ్యాలనుకుంటలేము మేము. ఎవరి ఇళ్ళలో వాళ్ళే వాళ్ళ ఇల్లు నింపుకుంటారు, ఎవరు బీదలకి ఏం చూస్తారు. ఊర్లలో మంచిగా చేస్తున్నాడు కేసీఆర్ ఏం చేస్తున్నాడు, ఊర్లలో మంచిగా చేస్తున్నాడు కేసీఆర్ ఏం చేస్తున్నాడు,
ఏం చేస్తుంది జాబ్ ఎవరికి ఇస్తున్నాడు? ఎవరికి వచ్చింది జాబ్? ప్రతి ఇంటింటికి ఒక జాబ్ ఇస్తాడు గవర్నమెంట్ జాబ్. ఇచ్చిందా ఇంటింటి గవర్నమెంట్ జాబ్? ఇచ్చిందా ఇంటింటి గవర్నమెంట్ జాబ్ మీరు చెప్పండి. అట్లా ఇట్లా 5 ఇయర్స్ లోపల ఇస్తా అని చెప్పిండు. మాట ఇచ్చినప్పుడు మాట తప్పొద్దు. ఏం మాట నిలబెట్టుకున్న మాట? ఎవరికేం ఈసారి ఓటర్ లిస్ట్ చేస్తే మాకు ఇప్పటిదాకా రాలేదు. 2-3 సార్లు చేసినాం. మళ్ళా వస్తాయి కదా అవి. అవి ఎవ్వరు ఇంటి ఎవరు తీసుకురాలేరు. నేను ఇంటింటికి తిరుగుతుర్రు. ఇప్పుడు ఇంటింటికి కూడా తిరగలేరు. అప్పుడు వస్తుర్రీ ఎంక్వైరీకి ఎవరు వచ్చారు? ఎవరు రాలే గల్లాకు. సంతోష్ని ఉంది. ఈసారి ఎవరికి కేసీఆర్కి ఎందుకు కేసీఆర్ మనకు అన్ని చేస్తుండు, అన్నిట్లో హెల్ప్ చేస్తుండు కాబట్టి కేసీఆర్ దేని పరంగా అన్ని స్కాలర్షిప్ అవి అన్ని ఫెసిలిటీస్ చేస్తున్నాడు కదా. స్కాలర్షిప్ కళ్యాణ లక్ష్మి అన్ని కళ్యాణ లక్ష్మి స్మాల్ చిల్డ్రన్స్కి దేకేర్ అంతా. లేదు ఇంకేం రాలే. ఇప్పుడు టీఆర్ఎస్కి ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి టీఆర్ఎస్కి అనుకుంటున్నా. మేడం రమాదేవి. మీరు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు? కేసీఆర్కి. ఎందుకు వెళ్ళాలంటారు? మాకు టీచర్ అని బిరుదు ఇచ్చినందుకు. టీచర్ అని బిరుదు ఇచ్చినా అది ఒక్క పరంగా ఇస్తారా లేక మామూలు అన్ని పరంగా కూడా గర్భవతులకు బాలంతలకి అందరికీ ఆరోగ్య లక్ష్మి ఇస్తున్నాడు కదా. కళ్యాణ లక్ష్మి ఆరోగ్య లక్ష్మి. మళ్ళీ మాకు అంగన్వాడీ టీచర్ల అంగన్వాడీ వర్కర్ అని ఉండే పేరు టీచర్ అని బిరుదు ఇచ్చినందుకు. నా పేరు కిషోర్ అండి. ఈసారి మీరు ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. కాంగ్రెస్ ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ చేసింది ఇంతకుముందు మంచి పనులు చేసింది, ఇప్పుడు వాళ్ళే ముందుకొస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. మా ఏరియా ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి. పర్లేదు, ఆయన మీ బాగానే చూశాడు. ఆయన దేవుళ్ళకు దానిలో చూశారు కానీ ఎవరిని పట్టించుకోలేదు. ఈసారి కాంగ్రెస్ ప్రిపేర్ చేద్దామని చూస్తున్నాను. బీజేపీకి వేస్తాను. నాకు తెలిసి అయితే బీజేపీ మంచి మంచిగా చేస్తుంది కాబట్టి మన పిఎం అయితే మోడీ అయితే బాగా చేస్తారు కాబట్టి దానికి వేద్దాం అనుకుంటున్నాను. సేమ్ బీజేపీ. ఎందుకని బీజేపీ అంటే ఇష్టం నాకు ఎప్పటి నుంచి? బీజేపీ. బీజేపీ ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ బ్రో అంతే. నాదైతే నోటానా, నాదైతే నోటానా. ఏమన్నా పిఎం అయితేనే గవర్నమెంట్ ఆఫీస్లో పనులు ఎవరున్నారు? ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఎవరికి వస్తాయన్నా? మాకేమో పోలీస్ జాబ్ అంటారు, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమంటారు. ఏడేమో ఒక్క పని కాదు. నియర్లో ఒక 10 డేస్ నుండి తిరుగుతున్నాం. ఏం పని అవుతున్నాయి? ఏం కావట్లేదు. ఈడ కూర్చోడం తప్ప. టీఆర్ఎస్ వస్తుంది తప్పకుండా. టీఆర్ఎస్ కలుస్తుంది. నాగేందర్ అదే దానికి మంచి కోసం. పిల్లలు మనం మా బాగుపడతారని. అసలు మీ ఓటు ఎవరికి అది ఎట్లా ఎక్కువ భయ్యా? ఓటు అనేది బయటకెళ్తే కాదు కదా, సీక్రెట్ కదా. సీక్రెట్ అన్నప్పుడు ఎట్లా ప్రభుత్వం బాగా చూసిందా? Please don't forget to subscribe our YouTube channel ET Unlimited for more fun and entertainment.